బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ వరుసగా నాలుగో సారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయన బీహార్ సీఎం కావడం ఇది ఏడో సారి అవుతుంది. ఇవాళ ప్రమాణ స్వీకారోత్సవం కాగా డిప్యూటీ సీఎం పదవి ఎవరికి దక్కుతుందనేది ఉత్కంఠ రేకెత్తిస్తోంది. బీహార్ సీఎం పదవి విషయంలో బీజేపీ తన మాట నిలబెట్టుకుంది. ఎన్నికల్లో తమ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చినా ఎన్డీఏ తరపున జేడీయూ అధినేత నితీష్ కుమార్ నే ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పినట్లుగానే ఆయనను సీఎం పీఠంపై కూర్చోబెట్టేందుకు సిద్ధమైంది. ఎన్డీఏ పక్ష నేతగా నితీష్ ను ఏకగ్రీవంగా ఎన్నుకుంది. ఇవాళ ఆయన సీఎంగా మరోసారి పదవి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నితీష్ కుమార్ ఆదివారం రాష్ట్ర గవర్నర్ ఫాగు చౌహాన్ ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరారు. జేడీయూ శాసనసభాపక్ష నేతగా నితీష్ ను ఆ పార్టీ ఎన్నుకోగా అనంతరం ఎన్డీఏ పక్షాల సమావేశంలోనూ ఆయన ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల నేతలతో పాటు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా పాల్గొన్నారు. ఈసారి ఇద్దరు డిప్యూటీ సీఎంలుంటారని, ఇద్దరూ తమ పార్టీ వారే ఉంటారు అని భేటీ అనంతరం బీజేపీ ప్రకటించింది. అయితే గత ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా పనిచేసిన సుశీల్ కుమార్ మోదీకి ఈసారి అవకాశం లేనట్లేనని తెలుస్తోంది. బీజేపీ శాసనసభాపక్ష నేతగా కతిహార్ ఎమ్మెల్యే తార్ కిషోర్ ప్రసాద్, ఉపనేతగా రేణుదేవిని ఎన్నుకోవడంతో వీరిని డిప్యూటీ సీఎంలుగా నియమిస్తారు అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు బీజేపీ సీనియర్ నేత ఎమ్మెల్సీ కామేశ్వర్ చౌపాల్ పేరు కూడా వినిపిస్తోంది. తనకు అప్పగించిన బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తాను అని తార్ కిషోర్ అన్నారు. ఇదిలా ఉంటే కేవలం 40 సీట్లు గెలిచిన పార్టీ నేత సీఎం కుర్చీ ఎక్కడవేంటి అని ఆర్జేడీ ప్రశ్నించింది. సీఎంగా నితీష్ ను ప్రజలు తిరస్కరించారు అని, అయినా ఆయన సీఎం పదవిని చేపట్టడం ప్రజా తీర్పును అపహాస్యం చేయడమేనని ఆర్జేడీ నేతలు వాదిస్తున్నారు. అటు సుశీల్ కుమార్ మోదీ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లబోతున్నారు అని, ఆయనను రాజ్యసభకు పంపనున్నారు అని ఊహాగానాలు వెలువడుతున్నాయి. రాజ్యసభకు పంపి కేంద్ర మంత్రివర్గంలో ఆయనకు చోటు కల్పిస్తారు అనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో సుశీల్ కుమార్ మోదీ ట్వీట్ కూడా చర్చనీయాంశమైంది. బీజేపీ సంఘ పరివార్ తనకు చాలానే ఇచ్చిందని, పార్టీ ఏ బాధ్యతలు అప్పగించినా పనిచేస్తాను అని, తన పదవిని మాత్రం ఎవ్వరూ ఊడలాక్కోలేరు అని సుశీల్ మోదీ ట్వీట్లో పేర్కొన్నారు. దీంతో డిప్యూటీ సీఎం పదవిపై మరోసారి ఊహాగానాలు చెలరేగాయి. కొత్త వాళ్లను డిప్యూటీ సీఎంలుగా ప్రోత్సహించి సుశీల్ మోదీ అనుభవాన్ని కేంద్రంలో ఉపయోగించుకోవాలి అని బీజేపీ అధిష్టానం యోచనగా ఉందని అంటున్నారు. సుశీల్ మోదీని రాజ్యసభకు పంపి అటునుంచటే కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకోవాలి అని బీజేపీ అధిష్టానం అనుకుంటున్నట్టు అభిజ్ఞ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల కన్నుమూసిన కేంద్ర మంత్రి రామ్విలాస్ పాస్వాన్ స్థానే ఆయన శాఖను బీహార్కే చెందిన సుశీల్ మోదీకి అప్పగించవచ్చు అనే అభిప్రాయమూ వ్యక్తమవుతోంది. అయితే కేంద్రంలో ఎన్డీఏ భాగస్వామిగా చిరాగ్ పాస్వాన్ ఎల్జేపీ ఉన్నందున తన తండ్రి పదవిని ఎల్జేపీకి కాకుండా వేరే వారికి అప్పగిస్తే అభ్యంతరం వ్యక్తం చేసే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. అదే జరిగితే మధ్య మార్గంగా సుశీల్ మోదీకి ఆహార శాఖ కాకుండా మరో శాఖను అప్పగించే అవకాశం ఉన్నట్టు చెబుతున్నారు.